ఏమైంది మామ అత్తన్నం తీసుకొస్తదంటే ఇంకా రాకపోయా నువ్వు ఏమైంది మళ్ళీ నీళ్ళు పట్టుకొచ్చినావు నాకు ఆకలి అవుతుందో దిక్కు ఇంకెన్ని ఎకరాలు కొట్టాలి కొడుతూనే ఉన్నావు నువ్వు నీళ్ళు పోతూనే ఉన్నావు ఏంది మామ ఇది అన్నం వద్దా నక్సున్నం వద్దా తెత్తది అన్నం తెత్తది నువ్వు అయితే గీంత అయితే కొట్టు ఇక గీంత కొట్టు ఇక గీంత కొట్టు గీంత కొట్టు అనుకుంటా మొత్తం ఇప్పుడు ఇప్పుడు 3 ఎకరాలు అయిపోయింది ఇంకెప్పుడు తెత్తది మామ గీంత కొట్టాలుడు పోయి పోయి ఏందో ఏవో పాటని मीदे पड़ते आगु सग सगम पाई बरवी साधन आगु आगु सग सगम को सगम सगम को अल्लू सगम अड़ी को बोमा मर एडो चूड़पड़ता आकल पड़ता मंद को मंद को ओ मामा इन्हें उड़ चुता रहो गड़ फोर आलो कोई गजेट भाई जुड़ पो पोता ना पोता ना पोता ना आगे लाइट आंधो दिखू ये चेतला नडवत ले दू ये इन्हें आखी गोसा गोसा पार बड़ा गोसा अल्लून तो अन कितना पंजे बिचोल कितना गाना पंजे बिचोल ले वाला उठा ये मंद को टूट ये इन्हें चेतलू पार बड़ा नहीं ताल गोले ले इसने टू नहीं ये इंद्रो ना गोसा गोसा अगो बच्चे मध्य लाग तो अगो अत्तन 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 नहीं ए दा 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 अल्लून का आकल आई तंदा टा दा आ मत्तरा मत्तरा गिपड़ा आकल आई तंदा अयो इनका किन्ह ना उन्हरा अंतो कोटड़ा इतना न कुंडा ने नू नी कोटड़ मिड़का येरे ने अल्लूडो ऊ के आकल आई तंदा टांडू धूप आई तंदा टांडू कदूल तलेरी एक करूं उन्हरा कन्या उन्टान ए मैं ना आकली 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 अंटान मामा मूड गंटल मूड शेन वा इंका अने मन मावा अर्थम का ओ अत इक मनस पनचे आकल को टक्न रहा एंता एंधी आकल की मारतरा पनचे पनचे इकट्ठे कदा अरगोत अरगोत मंद पड़ा मंद कल्लू अल्लू तो पनचे तेल तेल अन्न तेल पनी पाड़ा पनी मेड़क नी आकली मिड़का आकली 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 पोदगा तेरी कुंड मूत कट्को इंका पपु इंट पपैपैंती पप दुका वनकोची मं वे अन्नी वो वेसर की गीयलो वेरो पटक रही अन्न पटक रही मटल के करव लेटल अतंते अंते अत नि सूतर वे अन्न आकल अगो अल्लू चेयड़कोवा मंद कटे शात अगर तिंट पिड़ा अयो अंत कदा चेयड़क अब असले पुर्ग मंद पिड़ा नीलू चेयलेदा नीलू नीलू मंच नील मंदिर आलवल बोच नील वारे मंच कड़को एलवल कड़को अना कालवल एंत मंद कड़कुटी कादे दीचे मंद नील अटू इतार कलव कड़कटे एटे इन्हें मंजिले मंजिले को कड़कटे जीपो आकल अल्लून लागा तिंटे गुड़बोल इबुता अंत ने गुड़बोले टुम्बक टुम्बना बखर रागि बख पड़ता रोगी तिंट लेवा अड़ता नावे नावे पन मस्त चेयर यानी अन्न बेटर सुन बेटर कुटोले गिडोले अटाड़ी मटल के कर वील दर अबो अगर अल्लू नील गंधगन कड़ता पोल रांग रांगी दागे मर को नील मल्ल दागे बिटा अयो अच्छी सगम दी कड़का अयो इंको बाटी लेते दूर नड़क इंतकाले बाटिल बाटिल असला बुज्जी बरूल मैं डाक्टर इधंत अदा बाटिल मोसक गटल मोता गुटल मोता दी डाक्टर बरूल मैदा बाटिल मैदा डाक्टर एक्ना डाक्टर नीकेदी एपड़ना दवाखाना डाक्टर दी ना रोग चूपेमो दिल्ली रोग अत चालू मे अब दर चूपे बाप चूपेटा दाटे अंदो बट मुद अटी आकल पड़ता ఈ పని చేస్తే ఆకలి ఆకలి వచ్చే ఆకలి అవుతది ఆయిగ దినాలుడా తిను ఇగ మా నేడా రెండు ఒక్కలే తిను ఆయిగ తింటా పప్పు పంచకి రాండిల్లేమో ఇక అమ్మగ తింటా కమ్మటి పప్పు కడుపు నిండా తినచ్చు ఒక పల్లెమైనా దేపేయిల్లు అత్త పల్లెం దేపేయిల్లు
తింటపాటు కమ్మడి పప్పు అంటే పానం ఇక తింటా మంచిగా కమ్మడి పప్పు ఏంచి మరీ చేసిల్లేమో ఈ అన్నం అతుకుతాంది ఈ నీళ్ళు బరబారి పోసుకోరా ఏం తెలుపులో ఏమో ఇద్దరు కలిసి వంట చేసిరట్టు ఇంకా రెండు మూడు గంటలు కూర్చోండి ఆగో వా వర్షి ఇట్రా ఇట్రా వాత గిది ఏంది గిది పప్పు అంటే రీతిలో బెండకాయ పులుసు కనబడుతుంది పప్పేది పప్పు అంటే ఉండద్దా వేయించేసరికి కమ్మగా వాసన వచ్చింది రుచి చూద్దామని ఇద్దరం అవ్వ బిడ్డలం పప్పు వేసుకొని తినేసరికి గంజలో ఉన్న పప్పు అంతా అయిపోయింది అందుకని బెండకాయ పులుసు ఉంటే వేసుకొని వచ్చినాం అవునా బెండకాయ పులుసు మళ్ళీ అండుకొని పట్టుకొని వచ్చిల్లా అండుకొని వచ్చాడు ఎక్కడిది పుల్లగా వాసన వస్తలేదా నిన్నర్దో మొన్నర్దో మొన్నర్దో అవ్వ నిన్న మొన్న ఎక్కడ అండమే నాలుగు రోజులు ఐదు రోజులు కావచ్చు ఏంది ఐదు రోజులా ఓ భగవంత నన్ను నమ్ముదాం అనుకుంటాను ఆర్రో భగవంతు ఆల్రెడీ నాకు డౌట్ వస్తాను ఆల్రెడీ అబ్బో అయ్యో 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 నాకు ఏం కథ వచ్చింది రో భగవంత నేనైతే పని చేస్తలే నా అత్త నేనైతే రుచిగా తినద్దా ఏంది మరి చీకటి కచ్చి ఇక్కడ్లా నన్ను ఎందుకు ఇట్లాగని చెప్తానులే అయ్యో నాకు ఇప్పుడు అన్నం లేనట్టేరా అన్నం ఎందుకు లేదు మంచిగా అన్నం కమ్మగున్నది రేషన్ బియ్యం మంచిగా కమ్మగుంటాంది కూర పక్క పెట్టు కూర పక్క పెట్టి అన్నం తిను ఏంది ఈ అన్నం కూడా రేషన్ బియ్యమా అందుకనే అంత అతుకుతాందా ఓ భగవంత నేను రేషన్ బియ్యం తింటే రాత మీరు వచ్చిన రెండు రోజులు సన్న బియ్యం పెట్టినా ఇక పోతలేరు ఇక పోతలేరు మరి రోజు రేషన్ బియ్యం పెడతానా రోజు నేను రేషన్ బియ్యం కాదనుకుంటాను వాళ్ళు అవునా అత్త నేను రోజు రేషన్ బియ్యం ఏమే తింటానా మరి మీరు కూడా ఏమే తింటాలా సూపర్ గవి మేమేం తింటాం మేము సన్న బియ్యం పెట్టుకుంటాను మా బుజ్జి వడది రేషన్ బియ్యం నీ మందమే రేషన్ బియ్యం పెడతాను అబ్బో ఇంటింటి రాజు సన్న బియ్యం తినుకుంటా నాకు దొడ్డు బియ్యం పెడతాలా అందుకని నిన్న కడుపు కటకట కిటకిట అంటాంది ఓ భగవంత ఇది ఎక్కడిది రో భగవంతో ఏమాలుడు ఇంత తిని మందు కొట్టుకో ఆ పని అంత ఎక్కడెక్కడనే ఉన్నది తిండి లేని పని ఎట్లా శాతం అవుతుంది అత్త నేను ఈ అన్నం తినా ఆ పని చెయ్యా ఇక నువ్వు ఏం చేయన్నా వేసుకో నాకు అద్దే వద్దు ఈ అన్నం వద్దు ఈ దొడ్డు అన్నం వద్దు ఈ కథ వద్దు ఈ లచ్చన వద్దు వద్దు నేను ఆ పని కూడా చెయ్యా చేయకుండా ఎట్లా కలుతుంది ఇక్కడ ఉన్నాను చెప్ప పని చేయకుండా అస్సలు దాటది అంటే ఏమన్నట్ట అల్లుడిని వెళ్ళిపో మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అన్నట్ట నాకు అర్థం కాదు కానీ పని చేపిస్తారట అన్నం సరిగా పెట్టరు ఏం పెట్టరు వెళ్ళిపో అన్నట్ట అత్త వెళ్ళిపోమ్మంటావా నన్ను వెళ్ళిపోమ్మంటా నాల్లుడా వెళ్ళిపోమ్మాడు కాదు పెట్టింది తిని ఉన్న పని చేయమంటానా లేదత్త ఆ తిండి తినా ఈ పని చేయ మరి ఏం చెప్తా అల్లుడు సప్లైకి వెళ్ళిపోతావా మీ ఇంటి నువ్వు మా ఇంటికి నేనెందుకు పోతా నేను మోను ఇక్కడ నేను ఉండి కోట్లు సంపాదించి నీకు చూపెడతా చూడు కోట్లు సంపాదిస్తావా వేసుకునేటి దాసుకునేటి ఏ నువ్వు ఉట్టిపిచ్చిదాని ఉన్నావు ఊకవే వేసుకునేటి ఏమున్నదే దాసుకునే కోట్లు సంపాదిస్తా నేను దాసుకునే కోట్లు సంపాదించి చూపెడతా ఎట్లా సంపాదిస్తావు అల్లుడు ఎట్లా సంపాదిస్తావు నాకు నీ అంతా తెలివిలే కాకి పత్తి చేనులో వడి ఎడతానా నువ్వు ఏడతావు మామా నువ్వు ఏడతావు ఈ అత్త మాటలు అంటే నువ్వు గిట్టనే ఏడ్చుకుంటావు పత్తి చేనులో వడి మరి ఏం చేస్తాడు అల్లుడు కోటి రూపాయలు ఎట్లొస్తాయి మరి ఎట్లొస్తాయి అంటే మాకు చెప్తా కానీ నీ జేబులో పైసలు ఎందున్నాయి చెప్పు పైసలు ఎందుకు అల్లుడు మందు కొట్టుడు అయిపోయాక పోంగా 90 తాగుదామని పైసలు 100 రూపాయలు తెచ్చుకున్నా అబ్బా ఇడిదే ఇడిదే ఇగో ఈ 100 రూపాయలు చూడు ఇయ్యి మామా ఇయ్యి చిరుగుతాయి అయ్యా నా 90 ఏ నీకు 90 కాదు మామా నీకు నీ బరండి సబ్ పెట్టిస్తా రోజు మొత్తం తాగుడే తాగుడు 90 అవుతాయి ఇటు ఇటు నీకు ఈ 100 రూపాయలతో కోట్లు కోట్లు సంపాదించి పెడతా చూడు నీకు ఇప్పుడు చూడుగా 100 రూపాయలు ఉన్నాయా 100 రూపాయలు ఉన్నాయిగా కోటి కోటి సంపాదిస్తా అయ్యో ఇలా నాకు 90 ఎట్లాడు నేను ఎట్లా తాగాలే మామ ఇవాళ తాగి ఒక 90 కోసం చూస్తారా నేను బార్ షాపే పెట్టిస్తానని చెప్తారు కదా ఇప్పుడు చూడు ఇక నేను భయత్తా అయ్యో అల్లుడు మామ పైసలు తీసుకొస్తారా మా దగ్గర 100 రూపాయలు తీసుకొస్తారా మరి మా దగ్గర 100 రూపాయలు తీసుకుంటే ఆ బయటకు 90 కావాలని మళ్ళా నాతో లొల్లు పెడతాడు ఇదేం కథ అయినా బాబు పైసలు ఎందుకు తీసుకుంటాను నాకు దావకానికి చూపెట్టమంటే ఏ నా దగ్గర పైసలు లేవు అది ఇది అంటాను ఇప్పుడు మా బాబు పైసలు ఎందుకు నీకు 100 రూపాయలు కోటి రూపాయలు చేస్తానే మీకు తెలియలేదు ఇప్పుడు చూడు 100 రూపాయలు పడకపోయి కోటి రూపాయలు చేసి చూపెడతా మీరు తెలియలేని దద్దమ్మలు తయారీ నాకు మందు కొడతా అంటే ఆలోచన వచ్చింది కష్టపడుతున్నా అని తెలుస్తాయి నేను పోతానా ఆ అల్లుడు నాకైతే బ్రాండ్ షాప్ పెట్టాలా పెద్దది పెద్దది నిన్న కాంచాలి నా 90 కావాలా నా 90 కావాలా నా తలకా తిన్నావు నా తలకా దీన్ని తీసుకున్నావు ఇప్పుడు మంచి పని అయింది మంచి ఇస్తాం ఎందుకు ఇస్తాం అల్లుకి నీకేమెరికనే పిచ్చిదనా అల్లుడు బ్రాండ్ షాప్ పెట్టిస్తాడు ఇయ్య ఇటో 90 ఇటో 90 ఇటో 90 ఇటో 90 ఇటో 90 మాగనే ఏంటి లేపో ఇప్పుడైతే మందు కొట్టుపో ఆ మందు కొట్టు కావాలి
బ్రాండ్ షాప్ ఓనర్ ని నేను మందు కొడతానా ఓన్లీ తాగుడే అంటే మరి మందు కొట్టాలా అవునా పూజి అల్లుడు 100 రూపాయల తోటి కోటి రూపాయలు చేస్తానన్న నిజంగానేనా అని ఏమోవో మరి నాకు తెలువది ఆ ముచ్చట్నే నాకు తెలువది కానీ 100 రూపాయలు కోటి రూపాయలు ఎట్లా అవుతాయి నడు నడు మందు కొట్టుకో అరే నేను బ్రాండ్ షాప్ ఓనర్ నంటే నీకు నచ్చలేదానే నీ ఓనర్ సంగతి అల్లుడు వచ్చి పైసలు ఇచ్చినాక చూద్దాం గాని ముందైతే మందు కొట్టుకో అల్లుడు రాని దీన్ని వచ్చినాక కట్టె పట్టుకొని కొడతా ఓ నో ఇక పోతానా మందు కొడతా నువ్వు రా నిలబొత్తుదా సూతనమేమే దా మందుకు నిలబొత్తుదా అత్తరపా బుజ్జి ఆనాది పక్క పెట్టే మళ్ళీ అల్లుడి కప్పుడు కదే పెట్టాలి అల్లుడు ఎప్పుడు వస్తాడో ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో అల్లుడు వస్తాడా అత్తే మా చెప్తా కానీ నువ్వు పని కాని కోటి రూపాయలు తెస్తాడా ఏమో బరాన్ షాప్ పెడతాడట ఆయన చెప్పుడేందో ఈ నిండేందో 50 రూపాయల కళ్ళు తాగుతాడు సరిపో పా అంత సబ్డి సబ్డి వాతా ఏం చేస్తానమ్మ నిలబోతానమ్మా ఇగో కోట్లు కోట్లు పట్టుకొచ్చినా కోట్లు పట్టుకొచ్చిన మాలుడు కోటి రూపాయలు పట్టుకొచ్చినవా పట్టుకొచ్చిన అత్తా పట్టుకొచ్చిన కానీ నీకు ఇయ్యా నీకు అస్సలు ఇయ్యా మామగా ఇస్తా అగో కోటి రూపాయలు పట్టుకొత్తానని పోయి తాగేసినవైంది ఆ తాగినా తాగి కూడా కోటి రూపాయలు పట్టుకొచ్చిన అంటే ఎంత నయం చూడు అబ్బా బుచ్చపతి నువ్వు ఎంత గొప్పని వీరా బుచ్చపతి మా బాబు ఇచ్చిన 100 రూపాయలు మొత్తం తాగినవా మొత్తం ఎందుకు తాగినే మొత్తం తాగలే మొత్తం తాగకుంటే నిజంగానే 100 రూపాయలు పెట్టి కోటి రూపాయలు సంపాదించుకొచ్చినవా నేను కోటి రూపాయలు సంపాదించాలంటే 100 రూపాయలు అవసరమానే ఆ అవసరం లేక 50 రూపాయల కళ్ళు తాగినా 40 రూపాయలే స్టప్పు తిన్నా ఇంకా 10 రూపాయలు పెట్టి కోటి రూపాయలకి పడగలెత్తినా అవునా మరేవి 10 రూపాయలకి కోటి రూపాయలు సంపాదించినవా అల్లుడు నువ్వు ఎంత పిత్రుడు అనుకున్నా అయ్యో 100 రూపాయలకి కోటి రూపాయలు సంపాదించినవా నేను మంది అయిపోతే నాకు కోటి రూపాయలు సంపాదించుకత్తువు నేను ఎంత పని చేసినా అత్తా నువ్వేం బాధపడకు నీ కూడా సంపాదిస్తుంది నీ కూడా నువ్వు రేపు 100 రూపాయలు నీ కూడా సంపాదిస్తా కోటి రూపాయలు మామేడి మామేడి అయ్యో అవునా అల్లుడు మంచిది మంచిది అయ్యో ఈయన మందు కొట్టాడు నువ్వు బరడి సాపోనుడేమో రా 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 అల్లుడు వచ్చిండు కోటి పట్టుకొచ్చిండు రా 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 చూసినావా అత్త చూసినావా నేను కూసున్న చోట ఇట్లా సంపాదించిన నా సంపాదన గురించి మీకు ఏమెరక అత్త ఏమెరక అల్లుడు కొడుకులు చూపిస్తారు ఆ కొడుకులు ఆమ్లెట్ వేసుకుంటావా బుజ్జి ఆమ్లెట్ వేసి పోవే ఇంటికి పోయి ఆ కోటి రూపాయలు అల్లుడు వచ్చిండేమో అత్త 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 నీకేం తెలుస్తుంది అత్త ఇవి కోడి గుడ్లు అంటే నాటు కోడి గుడ్లు ఏ గుడ్లు అయితేంది అట్లా ఉడకబెట్టమంటావా అత్త ఉడకబెట్టుడు కాదత్త ఇవే కోటి రూపాయల గుడ్లు ఇవి అగో తల బంగారం పెట్టింది రాళ్ళుడు బంగారం వజ్రాలు బొదిగించింది అన్న లోపల కాదత్త ఇవి నాటు కోడి గుడ్లు 5-5 రూపాయలు పెట్టి పట్టుకొచ్చిన 10 రూపాయలు వీటికి వీటిని పక్కింటి వాళ్ళ దగ్గర పొదిగెత్తా పొదిగెత్తా రెండు పిల్లలు చేస్తాయి అవి పిల్లలు చేసిన తర్వాత అవి పిల్ల తల్లులు అయితే ఒక్కొక్క 10-10 గుడ్లు పెడతాయి అవి గుడ్లు పెట్టాక అవి పిల్లలు చేస్తాయి వాటి పిల్లలు వాటి తల్లులు వాటి పిల్లలు అబ్బో పోదని పోదని చూడ తిట్ట పోతాతో మళ్ళీ వాటి మళ్ళీ అబ్బాబాబి కలిపి కోటి అవుతాయి ఇక కోటి అయినాక బాబోని నేను బతకాలి ఏం చేయాలి ఇక దాంతో కోట్లకు అధిపతి ఎత్తుతా అప్పుడు అందరూ అత్తరు కోట్లకు అధిపతి సార్ సార్ అంటారు అప్పుడు నేను ఏం చేయాలేమో మస్త్ జోక్ అత్తది అత్త జోకు నేను కోట్లకు అధిపతిని అత్త అధిపతిని ఇక అందరూ బిచ్చపచ్చారు బిచ్చపచ్చారు అని అందరు నా ఎంబడే అత్తారు ఓ అప్పుడు పెద్ద పెద్దగా ఉంటది మా జోక్ అత్త ఈ కోడి అగో కోడి గుడ్లు ఇవి తీసుకున్నావే నేనే తీసుకున్నా నెత్తి మీద వాళ్ళ కొట్టుకున్నావు చూసుకో ఏంది నెత్తి మీద వాళ్ళ కొట్టుకున్నా తమాషలు ఆడతారా మానే ఏదో నీ శ్వాసన వస్తుంది ఓ నా కోటి రూపాయలు ఓ నా కోటి రూపాయలు ఆగమైనాయి అయ్యో నేను ఇప్పుడు వెళ్ళ కొట్టుకున్నానే అయ్యో ఇది ఎట్లా వలిగిపోయింది ఓ కోటి 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 కోడి గుడ్లు పట్టుకొని పొదిగేస్తాడట పిల్లలు చేస్తాడట పిల్లలు తల్లు అవుతాయట తల్లకు పెద్ద కోట్లు వస్తాయట ఓ కోటి కోటి కోడి గుడ్లు పట్టుకొని కోట్ల ఎక్కడన్నావా లేదత్త కోట్లు వస్తాయి రేపు నువ్వు 100 రూపాయలు నీ కూడా కోటి రూపాయలు చేసి చూపెడతా మీ మామ అట్టి పిచ్చాడు ఎక్కడికి ఇచ్చిండు నేను తాను అబ్బో అల్లుడు నువ్వు వచ్చిన చూసిన ఉరికత్తానా ఎక్కడ బ్రాండ్ షాప్ మాట్లాడినావు ఏ బ్రాండ్ షాప్ మాట్లాడినావు
మామా ఆగమైంది కాదు మామా మామా అయ్యో నిన్న తెచ్చిన కొడుగుళ్ళు బలిపోయినాయి కాదు మామా మామా ఎంత పని అయింది మామో మామా నువ్వు ఇంకా 100 రూపాయలు ఇస్తే మళ్ళీ వడకత్త కాదు మామో మామా ఏమైంది అల్లుడు ఏమైంది అయ్యో నీ చేతులకెళ్ళేవాడు అని ఎత్తుకపోయింది ఆ పైసలు ఎలా గుంజుకున్నాడా ఓ ఇక గుంజుకోడా అడుగుతారవా ఇయకయా ఇయకయా అంటే ఓ నా అల్లుడు 1 కోటి రూపాయలు ఎత్తరని చెమ్మున్న 100 రూపాయలు చేతిలో పెడుతుంది నీ 1 కోటి రూపాయ 1 కోటి రూపాయలు బాయ్ ఏమైంది అట్నే ఏమైంది అల్లుడు ఏమైంది అంటే మామ కొడుగుట్లు తెచ్చిన అవి వలిగిపోయినాయి ఆ ఈ కొడుగుట్టు తెచ్చుడైంది అవి వలిగిపోవుడైంది 1 కోటి రూపాయలు ఇవ్వాలుడు చెప్తలేడా చెప్పేది నత్తలేదా నీకు 100 రూపాయలు పెట్టివి 50 రూపాయలు కలదాయిందట 40 రూపాయలు తిన్నదట ఇక 10 రూపాయలు పెట్టి 2 కోడిగుడ్లు తెచ్చిండు 2 కోడిగుడ్లు చేతిలో పట్టుకొని కోట్ల కోట్ల సంపాదించాడని పట్టుకొని ఇట్లా పట్టుకొని పరగొట్టుకున్నాడు ఇప్పుడు ఇట్లా పట్టుకుంగానే నిద్ర వలిగింది ఉన్న చూసింది అడ కూర్చున్నాడు ఇక అవునానే ఆ అల్లుడు నా 1 కోటి రూపాయలు లేకున్నా మంచిదే నా వంద నాకు నేను 90 తాగాలి నా పానం అంతా అయితాంది ఇంకేడతారు ఆమ్లెట్ వేసుకున్న గుడ్లు కూడా వాళ్ళకొచ్చిండు ఇంకా 100 రూపాయల కన్నా ఉన్నావా నీ 90 పోయింది 100 పోయింది ఇది గట్లనే బాబు నేను కూలిపని పోయినప్పుడు కూడా నా దగ్గర పైసలు తీసుకొని గిట్లనే తాగొచ్చేది ఓ 1 కోటి రూపాయలు సంపాదిస్తా నేను ఈ బిజినెస్ చేస్తా ఆ బిజినెస్ చేస్తా గిరి గది అని నాకు బొచ్చడి చెప్పేది నేనైతే అస్సలు నమ్ముతలేని అక్కడి నుంచి అవును అనబుజ్జి మరి బాబు 100 రూపాయలు ఏంగా ఈ ఇట్లా ఎత్తలేని చెప్పలేదు ఏంటి అబుజ్జి ఏమవ్వా నేను చెప్తే నువ్వు చేయబట్టే నాకు పైసలు ఎత్తలేవని నా మీద కయమంటాడు అని చెప్పలే నా 90 ఆగమా ఇక మందు కొట్టుకుంటా పోవే ఇక పో నేను మందు కొట్టుకుంటా పో ఇక మందు కొట్టంది నడవది పాప ఈ అల్లునికి అందుకే నేను నమ్మా ఈ అల్లు నమ్మతే ఆగమైతుంది అట్టిగా మందు కొట్టు ఆడవా ఎక్కడ 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 పని ఎక్కడ పాపా షీ 1 కోటి రూపాయలు బాగావు మంచిగా నాటి కోడిగుడ్లు మంచిగా నీ శ్వాసన బాగానే వస్తుంది అంటే ఎన్ని పిల్లలు చేస్తున్నావు ఒక్క కొడుకుంటే 2 పిల్లలు చేసి కావచ్చు అట్లనే నేను కోళ్ళ ఫామ్ పెడుతూ ఇంకో దాని తర్వాత 2 కోళ్ళ ఫాములు దాని తర్వాత 4, 6, 12, 24 అబ్బర్లో కోళ్ళ ఫాములు పెట్టుకుంటా పోతే ఎన్ని కోట్లు అవును కోళ్ళ ఫాంలే కోటి అవు అంటే ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు ఏమో